వెల్కమ్ టు మైరా మీడియా. చంద్రబాబు పేరు చెప్తేనే మండిపడే మోహన్ బాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో టీడీపీలో ఉన్న మోహన్ బాబు ఆ పార్టీ ద్వారానే తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. పదవీకాలం ముగిసిన తర్వాత మోహన్ బాబు టీడీపీకి దూరంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారాయన. ఎన్నికల తర్వాత ఎలాంటి పదవి దక్కకపోయినా పార్టీలోనే కొనసాగారు. ఏపీ సీఎం జగన్తో ఉన్న బంధుత్వం కూడా వైసీపీలో చేరడానికి కారణమన్న ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మోహన్ బాబుకు దూరం పెరగడం కారణం ఇదే అన్న చర్చ సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇటీవల సీఎం జగన్ చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీని సీఎం జగన్ ప్రత్యేకంగా లంచ్కి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత సినిమా టికెట్ల అంశంలో టాప్ హీరోలందరినీ జగన్ దగ్గరకు తీసుకెళ్లి చర్చలు జరిపారు మెగాస్టార్. ఇటీవలే అల్లూరు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ వేడుకకు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందటం, ప్రధాని మోడీతో సభావేదిక పంచుకోవటం, జగన్ తన ప్రసంగంలో అన్నయ్య చిరంజీవి అంటూ ఆప్యాయంగా పలకరించటం, ఆలింగనం చేసుకోవటం వంటివి జరిగాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ అంశమైనా చిరంజీవిని పెద్ద దిక్కుగా గుర్తించి మరీ ఆహ్వానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం జగన్. సినీ ఇండస్ట్రీలో ఇతర హీరోలు, నిర్మాతలు, దర్శకుల సమస్యలు ఏమి ఉన్నా కూడా చిరంజీవి ద్వారానే సీఎం జగన్ దగ్గరకు వెళ్తున్నాయి. ఇద్దరి మధ్య అన్నా తమ్ముళ్ల బంధం బలంగా ఏర్పడిందంటున్నారు రాజకీయ వర్గాలు. వైసీపీ వస్తే సినీ ఇండస్ట్రీ పెద్ద దిక్కు నేనే అన్న ఆలోచనలో మోహన్ బాబు ఉన్నారని, ప్రస్తుత పరిణామాలు అందుకు భిన్నంగా ఉండడంతో మోహన్ బాబు పార్టీ నుంచి తప్పుకున్నారని, ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారనేది ప్రచారం. బయటకు ఎలా ఉన్నా మోహన్ బాబు చిరంజీవి మధ్య సినీ ఇండస్ట్రీలో కాకుండా పొలిటికల్గానే మొదటి నుంచి పోటీ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. దాసనారాయణరావు తర్వాత ఆస్థానంలో చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా సీఎం జగన్ గుర్తించడం కూడా మోస్ట్ సీనియర్ యాక్టర్ అయిన మోహన్ బాబుకి ఇబ్బందిగా మారిందనే ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ గమనించిన తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మోహన్ బాబు ప్రకటించడం, ఆ తర్వాత బీజేపీ వ్యక్తి అని చెబుతూ వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పేశారు. దశాబ్దాలుగా చంద్రబాబుతో ఉన్న వైరాన్ని పక్కన పెట్టి మరీ వెళ్ళి భేటీ కావడం చూస్తుంటే మోహన్ బాబు మళ్ళీ టీడీపీలో జాయిన్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కోపంతో చంద్రబాబుకు దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.